అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరగాల్సిన రెండో సంవాదం రద్దయింది ఈ నెల పదిహేను జరగాల్సి ఉన్న ఈ చర్చను రద్దు చేస్తున్నట్లు కమిషన్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ డిబేట్ ప్రకటించింది రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా బారిన పడడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా డిబేట్ ను వర్చువల్ పద్ధతిలో జరపాలని కమిషన్ నిర్ణయించింది అయితే ఈ నిర్ణయాన్ని ట్రంప్ వ్యతిరేకించారు శనివారం నుంచి ట్రంప్ బహిరంగ సమావేశాలకు అందుబాటులో ఉంటారని శ్వేత సౌధం వైద్యులు ఇప్పటికే ప్రకటించారు దీంతో ముందుగా నిర్ణయించిన తేదీల్లోనే చర్చ జరపాలని ట్రంప్ బృందం కోరింది దీనికి అంగీకరించని కమిషన్ తమ నిర్ణయాన్ని పునః పరిశీలించే ఆలోచన లేదని స్పష్టం చేసింది ఒకే వేదికపై ఇరువురు అభ్యర్థులు ఉండి ఓటర్ల నుంచి ప్రశ్నలు ఎదుర్కొనే టౌన్ హాల్ పద్ధతిలో చర్చ జరపలేమని పేర్కొంది అభ్యర్థుల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య మూడు ముఖాముఖి చర్చలు జరగాలి ఇప్పటికే ఒకటి ముగియగా అక్టోబర్ పదిహేను అక్టోబర్ ఇరవై రెండో తేదీల్లో మిగతా రెండు డిబేట్లు నిర్వహించాలని భావించారు రెండో డిబేట్ రద్దు కావడం వల్ల ఇరువురి మధ్య తుది సంవాదం మాత్రమే జరగనుంది